हेलो एवरीवन, वेलकम टू विनस किचन। ईरोज वीडियो लो सिंपल स्वीट रेसिपी कोकोनट बर्फीनी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। इलांटी मरिन्नी रेसिपीस कोसम वीडियो किंद रेड कलर लो उन्न सब्सक्राइब बटन द्वारा विनस किचन चैनल नी सब्सक्राइब चेसुकोंडी। पक्कने उन्न बेल आइकॉन क्लिक चेसिनट्लयिते नेनु वीडियो पोस्ट चेयगाने मीकु नोटिफिकेशन वस्तुंदी। ई कोकोनट बर्फीनी प्रिपेर चेयडानिकी नेनु इक्कड पेद्द साइज़ लो उन्न कोब्बरकायनु तीसुकोनी कोब्बरकाय नुंडी पेंकुनी सेपरेट चेसुकुन्नानु। अलागे कोब्बरी की वेनकाल उंडे ब्राउन कलर पार्टन कूडा पील चेसुकोवाली। ई ब्राउन पार्टन तीसेसुकोवडं वल्ल बर्फी वैट कलर लो वस्तुंदी। इप्पुडु वीटिनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। इला रेंडु चक्कल्नी मुक्कलुगा कट चेसुकुन्न तर्वात वीटिनी ग्रैंड चेसुकोवाली। ग्रैंड चेसुकुनेटप्पुडु ओकेसारी कंटिन्यूस गा ग्रैंड चेयकुंडा मध्य मध्यलो आपुतू स्पून तो मिक्स चेसुकुंटू ग्रैंड चेसुकुन्नट्लयिते मुक्कलनेवि लेकुंडा मेत्तगा ग्रैंड अवुतुंदी। మెత్తగా గ్రైండ్ అయిన ఈ కొబ్బరిని కొల్చుకొని తీసుకోవాలి। ఇంట్లో ఉండే ఏదైనా కప్పు తోటి కూడా మెజర్ చేసి తీసుకోవచ్చు। నేను తీసుకున్న పెద్ద సైజు కొబ్బరికాయకి 2 కప్పుల దాకా కొబ్బరి వచ్చింది। ఇప్పుడు బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। స్టవ్ మీద కడాయిలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। కొబ్బరిని ఫ్రై చేసుకునేటప్పుడు దగ్గర ఉండి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది। ఈ కొబ్బరి పొడిని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే ఇది ఫ్రై అవడానికి 5 నుంచి 7 నిమిషాల దాకా టైం పడుతుంది। అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కంటిన్యూస్ గా మిక్స్ చేసుకోవాలి। కొబ్బరి పొడి కొద్దిగా డ్రైగా అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి అంతా పూర్తిగా కరిగి కొబ్బరిలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పాలను వేసుకోవాలి। నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలని ఉపయోగిస్తున్నాను। ఒక 2 నిమిషాలకే కొబ్బరి పాలన్నిటిని బాగా పీల్చుకుంటుంది। కొబ్బరి పాలన్నిటిని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు కంటే కొంచెం తక్కువగా పంచదారని యాడ్ చేసుకోవాలి। స్వీట్ బాగా తినేవారు ఫుల్ గా 1 కప్పు దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పంచదార అంతా కొబ్బరిలో బాగా కలిసి కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి। పంచదార అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ పల్చగా అవుతుంది। ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి। ఈ లోపు స్క్వేర్ షేప్ లో ఉండే ఏదైనా ప్లేట్ ని గాని లేదా బాక్స్ ని గాని తీసుకుని ప్లేట్ కి నెయ్యిని అప్లై చేసుకోవాలి। అలాగే అందులో బటర్ పేపర్ ని వేసుకుని బటర్ పేపర్ పైన కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి। ఈ లోపు అంటే ఒక 5 నిమిషాలకే కొబ్బరి అంతా ఇలా దగ్గర పడుతుంది। పూర్తిగా పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసినట్లయితే బర్ఫీ గట్టిగా వచ్చేస్తుంది। ఇలా పాన్ నుంచి సెపరేట్ అవడానికి రెడీగా ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే కొబ్బరిని మౌల్డ్లోకి తీసుకుని వేడిగా ఉన్నప్పుడే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। కొబ్బరి సగం చల్లారిన తర్వాత చేసినా సరే మీకు విడిపోయినట్లుగా పొడి పొడిగా అయిపోతుంది, కనుక వేడిగా ఉన్నప్పుడే ఇలా మౌల్డ్లోకి స్ప్రెడ్ చేసుకోండి। ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పొడి తోటి బర్ఫీనే కాదు మీరు ఉండలుగా చేసుకుని కొబ్బరి లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ బర్ఫీ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మౌల్డ్లోంచి తీసి బయటికి తీసుకోవాలి। ఇలా గోరువెచ్చగా ఉండగానే వీటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి। బాగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత అయితే పీసెస్ పర్ఫెక్ట్ గా రావు। ఈ రెసిపీ కోసం మీరు బటర్ పేపర్ ని మాత్రమే ఉపయోగించండి। మీరు డైరెక్ట్ గా గిన్నెకి నెయ్యి అప్లై చేసి డీమోల్డ్ చేసినట్లయితే బర్ఫీలు షేప్ అవుట్ అవుతాయి। అలాగే నేను ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను। మీకు నచ్చితే రెక్టాంగిల్ గాని లేదా డైమండ్ షేప్ లో గాని కట్ చేసుకోవచ్చు। ఈ బర్ఫీ మీకు గంటలు గడిచినా కూడా గట్టిగా అవకుండా సాఫ్ట్ గానే ఉంటుంది। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బర్ఫీ మీకు 3 నుంచి 4 రోజులు మాత్రమే నిలవ ఉంటుంది। ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే మరొక 2 రోజులు నిలవ ఉంటుంది। స్వీట్స్ బాగా ఇష్టపడే వారికి ఈ సింపుల్ స్వీట్ రెసిపీ కోకోనట్ బర్ఫీ ఖచ్చితంగా నచ్చుతుంది। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।